సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సమంత ఏది చేసినా ఓ సంచలనమే అవుతుంది. దాంతో ఆమె తీసుకునే నిర్ణయాల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. నాగ చైతన్యాన్ని పెళ్లి చేసుకుని త్వరలో అక్కినేని కోడలుగా సెటిల్ అయిపోనున్నది సమంత. ఇదిలా ఉంటే ఈమె పెళ్లి మరో నటి సంసార జీవితంలో చిచ్చురేపుతుంది. అమలాపాల ఆమె భర్త విజయ్తో విభేదాలు వచ్చాయట. అంతేకాదు విడాకులకు సైతం సిద్ధమయ్యారట. అందుకు కారణం అమలాపాల వరుసగా సినిమాలు చేయడమే అంటున్నారు. అంతేకాక ఇటీవల సమంత పెళ్లి కారణంగా ఓ కోలీవుడ్ ఆఫర్ని కాదని చెప్పింది సమంత. అంతటితో ఊరుకోకుండా వడా చెన్నై పేరుతో రూపొందుతున్న సినిమాకి అమలాపాల్ని హీరోయిన్గా సూచించిందట. దాంతో అమలాపాల్కి ఆ అవకాశం కూడా దక్కింది. కానీ ఆ అవకాశాన్ని వదులుకోవాలని అమలాపాల్ భర్త విజయ్ ఆమెపై ఒత్తిడి తీసుకొస్తున్నాడని తెలుస్తుంది. అయినప్పటికీ అమలాపాల్ విజయ్ మాటను కాదని వడా చెన్నైలో సమంత స్థానంలో సిద్ధపడింది. దాంతో తమిళ సార్ యాక్టర్ ధనుష్ నిర్మిస్తున్న ఆ సినిమాలో అమలాపాల్ని ఇరికించి సమంత పరోక్షకంగా ఆ కుటుంబంలో చిచ్చు పెట్టిందని కోలీవుడ్ వర్గాలు చెవులు కూరుకుంటున్నాయి. ఇక త్వరలో విడాకులు కూడా ఖాయమని అంటున్నారు. ఇప్పటికే ఓ పంజాబీ డిజైనర్తో అమలాపాల్ సఖ్యతగా ఉంటున్నట్టు కూడా చెబుతున్నారు. ఏమైనప్పటికీ ఈ వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీసింది. చూస్తూ ఉండండి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం టాప్ తెలుగు మీడియా. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.